నల్లధనం కట్టడి పేరిట పెద్ద నోట్లను రద్దు చేసి 2000 నోట్లను తెచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు ఈ 2000 నోటుకు కూడా చెక్ పెట్టింది. 2000 నోటును చలామణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 19 ప్రకటించింది. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీ అంటే డిజిటల్ విధాన ప్రోత్సాహం. దీని ప్రకారం 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం జరిగింది అని ప్రకటనలో పేర్కొంది. తక్షణమే 2000 నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులను కోరినట్టు తెలిపింది. అయితే ఈ నోట్లను ఖాతాలో డిపాజిట్ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్పు చేసుకోవడానికి 23 నుంచి 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. ప్రతిరోజు పర్ డేకి 20,000 మించకుండా, అంటే 2000 నోట్లు 10 ఇతర డినామినేషన్లోకి మార్చుకోవడానికి, అంటే 500 డినామినేషన్లోకి మార్చుకోవడానికి, అంటే ప్రతిరోజు 20,000 మించకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే 23 నుంచి ఇష్యూ డిపార్ట్మెంట్లను కలిగి ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో కూడా ఒకేసారి 20,000 పరిమితి వరకు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా నల్లధనం నిల్వలను పెంచుకునేందుకు అత్యధిక విలువ కలిగిన నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో ఆర్బీఐ ఈ అనూహ్య చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018-19 ముద్రణ నిలిపివేత, పాత 500 రూపాయలు 1,000 రూపాయల నోట్ల రద్దు సమయంలోనే 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో చలామణిలో ఉన్న 500-1,000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటును ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2018-19 ఆర్బీఐ 2000 నోట్ల ముద్రను నిలిపివేసింది. ఈ నోట్లు ఇప్పటికీ అరుదుగా చలామణిలో ఉన్నాయి. 2000 నోట్లను ప్రస్తుతం సాధారణ లావాదేవీలకు వినియోగించడం లేదని తాము గమనించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ డినామినేషన్లో చలామణిలో ఉన్న నోట్ల నిల్వ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని స్పష్టం చేసింది. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 30 వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించింది. మరి వివాదాలకు దూరంగా కేంద్రం 2016 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు ఆయా వ్యవహారాలను చూసే ఆర్బీఐని కేంద్రం తక్కువ చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈసారి దీనికి దూరంగా ఉందని రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయాన్ని ప్రకటించిందని అంటున్నారు. చలామణిలో ఉన్న 3.62 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లను ఆర్బీఐ వెలువరించిన వివరాల ప్రకారం 2000 రూపాయల డినామినేషన్ బ్యాంకు నోట్లలో దాదాపు 89% మార్చి 2017 ముందు జారీ అయ్యాయి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. 2018 మార్చి 31 నాటికి 2000 రూపాయల నోట్లు గరిష్ట చలామణి విలువ 6.76 లక్షల కోట్లుగా ఉంది. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి విలువ 37.3%. ఇక 2023 మార్చి 31 నాటికి 2000 రూపాయల నోట్ల చలామణి విలువ 3.62 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8% మాత్రమే. అంటే ఈ మొత్తమే ప్రజల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావాలన్నమాట. ఇక సందేహాలొద్దు, సమాధానాలు ఇవిగో, ఈ నోట్లు చెల్లుతాయా? 2016 నవంబర్లో పాత 500-1,000 రూపాయల నోట్లు రద్దు చేసిన సందర్భంలోనే ఆ నోట్లు తక్షణమే చెల్లకుండా పోయాయి. దీంతో చాలామందిలో దీనిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈసారి 30 సెప్టెంబర్ వరకు 2000 రూపాయల నోట్లు లీగల్ టెండర్ కొనసాగనుంది. అంటే ఈ నోటు సాంకేతికంగా అప్పటి వరకు చెల్లుబాటులోనే ఉంటుందని అర్థం. సాధారణ లావాదేవీలకు 2000 రూపాయల నోట్లను వినియోగించవచ్చని ఆర్బీఐ తెలిపింది. అలాగే వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే 2023 సెప్టెంబర్ 30లోగా మీ వద్ద ఉన్న ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేదా మార్చుకోవాలి అని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవచ్చని తెలిపింది.